ಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ ನಂಚದ್ರುಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯೇ ಸರ್ವಜ್ಞೋ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂತಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಚಿವರ್ ವರ್ಕ್ ಚೂಡಾಲನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ವಿನಂತಿಸುತ್ತೇನೆ. ఎందుకంటే సంఖ్యాశాస్త్రం కూడా మహా గొప్ప శాస్త్రం. మరి సంఖ్యాశాస్త్రం ద్వారా ఎంతోమంది ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒక పెద్ద ఓడను కూడా ఒక చిన్న రంధ్రమే ముంచివేస్తుంది. పేరులో ఉన్నటువంటి అక్షరబలమే, ఒక అక్షరబలమే మన జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుంది. మీరు టైం అనేది కూడా చాలా వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము చాలా మనకు ఈ యొక్క న్యూమరాలజీలో యాస్ట్రాలజీ అని చెప్పేసి, న్యూమరాలజీ అని చెప్పేసి ఇలా కరెక్ట్ పర్సన్ కనుక మీ జీవితంలో కనుక ఒక్కసారి ఇన్వైట్ చేసుకోగలిగితే మాత్రం అసలు మీ జీవితం, మీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. గొప్ప గొప్ప కోటీశ్వరులు కూడా, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా శూన్యంతోనే మొదలవుతారు, టాపర్గా ఎదుగుతారు. ఇది మాత్రం 100% నిత్యం. మనం అనుకుంటాము తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులే ఉండాలని మాత్రం ఎవరు అనుకోకండి. వాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉండకపోనివ్వండి. మనం కష్టపడి మన పేరులో కొంతవరకు అదృష్టాన్ని తీసుకొచ్చుకోగలిగితే కనుక మనం ఏ రేంజ్ కంటే ఆ రేంజ్కి ఎదిగిపోతాం. ఇది నేను నా కళ్ళతోని కొన్ని వేల కుటుంబాలను కూడా నేను చూశాను, బాగుపరిచాను. ఇది నగ్న సత్యం, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఈ యొక్క సోమవారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే, మరియు సోమవారం నేను చెప్పిన తేదీలు 2, 11, 12, 20, 29 తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు తప్పకుండా కోటీశ్వరులు అవుతారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇది చాలా రేర్గా పుడతారు. ఇలా పుట్టిన వారు చాలా నూటికో కోటికో ఒక ఉల్క చుక్క ఇట్లా, అంటే ఒక ఉల్క కింద పడినట్టుగా ఉంటుంది భూమి మీద. ఎందుకంటే ఈ తేదీలలో పుట్టడం అనేది కూడా చాలా గొప్ప వరం. మీకు ఆ భగవంతుడు ఇచ్చాడేమో, మీరు బాగుపడమని చెప్పేసి ఇలాంటి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళ పేరు సంఖ్యాబలాన్ని, మరి దురదృష్ట సంఖ్యలో ఉన్నాం, అదృష్ట సంఖ్యలో ఉన్నాం, మన పేరేంటి, మన పేరులో కాన్సనెన్స్ పోవచ్చు, తర్వాత మనకు ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉంది, మరి మిత్ర సంఖ్యలలో ఉందా, మరి సరి సంఖ్యలో ఉందా, బేస్ సంఖ్యలో ఉందా, మన నెంబరీ అనేది కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి కనుక మనం మార్చుకున్నట్టయితే 100% బాగుంటుందండి. కాబట్టి మీరు సోమవారం రోజు కనుక పుట్టినట్టయితే పంచభూతాలకు అధిపతి అయిన పరమశివుని యొక్క కరుణా కటాక్షాలతో మీరు పుట్టారు. అదే పుట్టడం 2, 11, 29 కనుక మీరు పుట్టినట్టయితే మీకు అదృష్టం అనేది కూడా నీడలాగా వెంటాడుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ 2019 సంవత్సరం కూడా మీకు తప్పకుండా మంచిగా స్వాగతిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.